కేసీఆర్ తెలంగాణ ఎన్నికలకి సిద్ధమైపోతున్నారు. అందరికంటే ఫస్ట్ ఎప్పుడైనా అధికార పక్షం వాళ్ళు వెనక ముందాడతారు. ఎందుకంటే వ్యతిరేకత వీటిని దృష్టిలో పెట్టుకుని ఆయనకైతే ఆ వ్యతిరేకత భయం లేదు, విజయం అన్నటువంటి నమ్మకం ఉంది. అందుకనే 85 మందితో తొలి జాబితా ప్రిపేర్ చేసేసుకున్నారు, రేపో మాపో రిలీజ్ చేస్తారు అని చెప్తున్నారు. 19నో 20నో రిలీజ్ చేస్తారన్నట్టు. దాంతోపాటు కమ్యూనిస్టులతో పొత్తు కూడా ప్రిపేర్ అయిపోతున్నారు, ఎంఐఎంతో అండర్స్టాండింగ్ కూడా ప్రిపేర్ అయిపోతున్నారు. అది ఆ లెక్కలు చూస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి. ఓవరాల్గా చూస్తే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికలు అయిపోయాక తమిళనాడు, తెలంగాణ ఎలక్షన్లు జరుగుతుంది. కానీ వాటికే నోటిఫికేషన్లు రాకముందే ఇక్కడ ఏకంగా లిస్టులే రిలీజ్ చేసేసారు, ఇదే ప్రిపేర్ అయిపోయారు. ఓ పక్కన బీజేపీనే ముందుగా లిస్ట్ రిలీజ్ చేసింది. అక్కడ మధ్యప్రదేశ్, రాజస్థాన్లకి ఓ 30 మంది 35 మంది చొప్పున ఎలక్షన్స్కి బిఫోర్ అసలు నోటిఫికేషన్ రాకముందే రిలీజ్ చేసింది. అదే గొప్ప అనుకుంటే ఇక్కడ కేసీఆర్ 85 మంది దాకా లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు. అలాగే 100,00 రూపాయల రుణమాఫీ, మరొక వైపున దళిత బంధు, ఈ బీసీ బంధు ఇట్లాంటి డబ్బులు ఇస్తుండటం, ఓవరాల్గా గృహలక్ష్మి అంటూ ఇల్లు కట్టుకోవడానికి అనో లక్ష్యం ఇవ్వడం పెద్ద ఎత్తున చేసుకెళ్తున్నారు. తనైతే సర్వశక్తులు ఒడ్డి ఫైనల్గా పోరాటానికి దిగుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.